బీబీసీ మోడీ గారి మీద చేసినటువంటి ఒక డాక్యుమెంటరీని అంతగా దాన్ని నిషేధించాల్సిన అవసరం ఉందంటారా? తప్పకుండా ఉంది. అందుకని ఇటువంటి మోటివేటెడ్గా టార్గెట్ చేసినవి ప్రపంచంలో అనేక అంశాల మీద బీబీసీ వాళ్ళు వాళ్ళు డాక్యుమెంటరీస్ చేస్తారు. దానికి లేనటువంటి అభ్యంతరం కేవలం మోడీ గారు చేసినటువంటి డాక్యుమెంటరీ మీద ఎందుకు రావాలి? సాగునీటి ప్రాజెక్ట్ దేశంలో ఒక్క సాగునీటి భారీ సాగునీటి ప్రాజెక్ట్ అయినా కట్టారా ఈ 8 ఏళ్లలో మోడీ గారు వచ్చిన తర్వాత? ప్రపోజల్స్ ఏంటంటే అన్ని సెంట్రల్ గవర్నమెంట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. బీజేపీకి థ్రెట్ అనేటువంటిది అపోజిషన్ పార్టీస్ నుంచి ఉండే అవకాశం ఉందంటారా లేదా? హిండెన్బర్గ్ రిపోర్టు నివేదికలో ప్రపంచంలో 906వ స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి 8 సంవత్సరాలలో ఆయన 2వ స్థానానికి ఎగబాకాడు. ఇవన్నీ కూడా చూసినట్లయితే బీజేపీ కార్నర్ అయిందేమో అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతున్నది. దాని మీద మీ విశ్లేషణ? హిండెన్బర్గ్ రిపోర్ట్కి కౌంటర్ చేస్తూ దాన్ని క్లారిఫై చేస్తూ 413 పేజీల రిపోర్ట్ ఇవాళ ఆయన చెప్పిన రిబట్టల్లో వాస్తవాలు ఉన్నట్టయితే అది ఇన్వెస్టర్స్లో కాన్ఫిడెన్స్ పెంచాలి, తర్వాత ఇండస్ట్రీస్లో కాన్ఫిడెన్స్ పెరగాలి. కానీ చూసినట్టయితే వాళ్ళు ఐపీఓకి వెళ్ళిన మళ్ళీ తిరిగి దాన్ని రీపే చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే దట్ వాట్ ఇట్ సజెస్ట్.